వెల్కమ్ టు మై ఛానల్ అండి. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి మేము శనిసింగనాపూరు దర్శనం అయిపోయి బయలుదేరి వచ్చేసామండి. ఇదిగోండి దారిలో శనిసింగనాపూర్కి చాలా దగ్గర అన్నమాట ఈ టెంపులు, రేణుకా ఎల్లమ్మ టెంపులు. ఇది చూడండి చాలా బాగుంది. అమ్మవారు అయితే చాలా అద్భుతంగా ఉన్నారండి. అసలు చాలా ఇది 51 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం అంటండి. చూడండి నేను కూడా ఫస్ట్ టైం చూశాను అమ్మవారిని. షిరిడి వెళ్ళాను కానీ 2-3 సార్లు ఇప్పుడేనండి నేను అమ్మవారిని దర్శనం చేసుకోవటం. మీరు కూడా దర్శనం చేసుకోండి, వచ్చేయండి అమ్మవారిని చూసేద్దాం, అమ్మవారిని దర్శనం చేసుకుందాం, వచ్చేయండి. ఇక్కడ చూడండి హుండీ ఎంత బాగా పెట్టారో, ఆ హుండీలో డబ్బులు అక్కడి నుంచి వేస్తున్నారనమాట. అక్కడ ఒక బిందెలాగా కూడా ఉంది, అందులో పడాలో మరి ఏమో అక్కడైతే వేసినా కానీ కిందే పడుతుంది, కరెక్ట్గా ఆ బిందెలో పడట్లేదండి. కానీ అదంతా కూడా హుండీలాగా కట్టారు, అదంతా కూడా అద్దాలతో కట్టారండి. చూడండి మొత్తం టెంపుల్ అంతా కూడా చూపిస్తాను, చాలా బాగా అనిపించిందండి. టెంపుల్ అంతా చూపిస్తాను, అమ్మవారిని కూడా దర్శనం చేసుకుందాం, వచ్చేయండి. ఇంకా
ఇదిగోండి అమ్మవారు. పైన మనం ఇప్పుడు పైనుంచి కిందకి దిగాం కదా మెట్లు దారిలో, పైన అమ్మవారు ఉన్నారు, కింద కూడా ఇంకో అమ్మవారు, శక్తిపీఠం అంటండి ఈ అమ్మవారు, రేణుక ఎల్లమ్మ టెంపుల్ అంట ఇదైతే. పైన ఉన్నారు అమ్మవారు, కింద ఉన్నారన్నమాట. ఇక్కడంతా కూడా గుడి మొత్తం చాలా బాగుందండి, మొత్తం అద్దాలతో కట్టింది కూడా మీకు మొత్తం చూపించాను. ఎటు చూసినా అద్దాలతోనే కట్టారండి, ఆ స్తంభాలు కానీ అవన్నీ కూడా అద్దాలు అయితే మొత్తం అద్దాలతోనే చేశారు. ఇంకొంచెం అమ్మవారి గుడి బయటకు వచ్చేసాక పక్కన ఒక ఆశ్రమం లాగా ఉందండి, అక్కడ బాబాజీ గారి సమాధి అంట, అమ్మ బాబాజీ గారి సమాధి. అదిగోండి అది కూడా తీస్తున్నాను చూడండి. ఇదిగోండి ఈయన బాబాజీ గారు, పక్కన అమ్మాజీ గారిది కూడా ఉంటుందన్నమాట. ఆ ఆశ్రమం కూడా వెళ్ళి దండం పెట్టుకొని వచ్చాము. మేమైతే వర్షం అండి, జోరున వర్షం పడుతుంది అక్కడ. నేనైతే ఫోన్ చున్నీలో పట్టుకొని తడవకుండా తీసుకెళ్ళాను, అందుకని బయట నుంచి తీయటానికి, గుడి ధ్వజస్తంభం తీయటానికి బయట నుంచి తీయటానికి వీలవ్వలేదండి నాకు. టెంపుల్ లోపలికి వెళ్ళాక ఆ చున్నీ అంతా చుట్టుకొని వెళ్ళాను కదా ఫోను, అప్పుడు ఆ చున్నీలోంచి ఫోన్ తీసి మొత్తం లోపల టెంపుల్ వరకే తీశాను, బయట తీయటానికి అవ్వలేదు. బయట కూడా చాలా పెద్ద ప్లేస్ ఉందన్నమాట, తడుచుకుంటానే వెళ్ళాము లోపలికి. గుడి కూడా చాలా బయట ప్లేస్ ఎక్కువ ఉందన్నమాట లోపల టెంపుల్లోకి వెళ్ళా. ఇది పక్కన అన్నమాట, టెంపుల్ ఆనుకొని ఏమి లేదు, కొంచెం పక్కకు ఉందన్నమాట ఇది ఆశ్రమం. కానీ చాలా బాగుందండి ఈ ఆశ్రమం కూడా, తడుచుకుంటానే వెళ్ళాము ఆ రోజు. అదిగోండి మొత్తం అక్కడ ఆశ్రమం కూడా తీస్తున్నాను చూడండి. ఇంకా ఈ టెంపుల్తో లాస్ట్ అండి. ఇంకా పొద్దున్నీ మేము తిరుగుతూనే ఉన్నాం కదా, 4-5 టెంపుల్స్ అయితే చూసేసాం కదా, ఈరోజు అయిపోయిందండి మాది. ఇంకా రేపు మేము షిరిడీలో సైట్ సీన్స్ అయితే వెళ్ళాలి. ఇంకా షిరిడీకి ఈ దర్శనం అయిపోయినమ్మటే షిరిడీకి అయితే బయలుదేరిపోతామండి. ఇప్పుడు ఇంకా వెహికల్ ఎక్కేసి షిరిడీకి వెళ్ళిపోతాము. ఇంకా రేపు నైట్ అయిపోయిందండి, మేము మార్నింగే వచ్చాం కదా, నైట్ అయిపోయింది, దర్శనాలన్నీ అయిపోయి రూమ్కి వెళ్ళేసరికి నైట్ అయిపోయింది. ఇంకా మేము షిరిడి బయలుదేరిపోయామండి. షిరిడి వెళ్ళేసరికి 2:30-3 గంటలు పట్టేసింది. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.